Hello foodies, welcome to my channel. Eros manam telusukonedi Telangana pellilalo ento famous aina bagara rice. Main cheppina vidhanga ganaka bagara rice meeru tayaru chesukunte wow antaru. Ento tasty ga unde ee bagara rice intlo ela tayaru chesukovalo nerchesukundama mari. నేర్చేసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మరెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా మరి. ఒక గిన్నెలో, అంటే ఒక గిన్నెలో ఒక మూడు కప్పులు, నేను ఇక్కడ మూడు కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను అండి. మూడు గ్లాసులు, లేకపోతే మూడు గ్లాసులు ఇవి నానాలి. మినిమం ఒక 1 అవర్ అన్న నానాలండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో నెయ్యి ఈ రైస్కి మంచి రుచిని ఇస్తుంది. దీంట్లో వేయాల్సింది, దీంట్లో జీలకర్ర కాదండి, షాజీరా. షాజీరా కంపల్సరీగా ఉండాలి బగారా రైస్కి. బగారా రైస్లో షాజీరా లేకపోతే మరి ఇప్పుడు ఏదో తయారు చేసుకోండి మీరు ఈ రైస్ని. తర్వాత నిలువుగా, అంటే సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. అంతేనండి, మనకి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత చెక్క, దాల్చిన చెక్క, అలాగే నల్ల యాలక, అలాగే ఒక 2 యాలకలు. మీరు చేసుకునే దాన్ని బట్టి మీకు కావలసినంత మసాలా యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలాగే లవంగాలు ఒక 5-6 లవంగాలు, ఒక చెంచా, అంటే హాఫ్ చెంచా మిరియాలు యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ చెంచా అంటే ఒక 10 మిరియాలు యాడ్ చేయండి. ఇంతేనండి, ఇవి వేగాలి. వేగిన తర్వాత, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మాత్రమే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో నేను చూపించాను, అలా తయారు చేసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అంటే ఒక 3-4 పచ్చిమిర్చి. అదేవిధంగా శుభ్రంగా కడిగినటువంటి మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇంతవి పుదీనాకు, అలాగే కొత్తిమీర, వీటిని కూడా కలిపి వేయించండి శుభ్రంగా కడిగిన వాటిని. తర్వాత మనము ఒక గంట నానబెట్టుకొని నీళ్ళని వడగట్టుకున్నటువంటి బాసుమతి రైస్ని దీనిలో యాడ్ చేస్తుంది. కొద్దిగా, అంటే 2-3 మినిట్స్ వేయించండి. వేయిస్తే మనకి ఆఖరిలో పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట అన్నం. 2-3 మినిట్స్ కంపల్సరిగా వేయించాలండి. మీరు దీంట్లో మళ్ళీ నేను కుక్కర్లో చేయట్లేదు. కుక్కర్లో అయితే దీంట్లో యాడ్ చేయాలి, గంట నానాయి కాబట్టి 3 గ్లాసులకి, అంటే 3 గ్లాసులు నానబెట్టాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బయట చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసులకి నేను ఇక్కడ 4 గ్లాసుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్. ఆ తర్వాత తగినంత ఉప్పుని ఈ నీళ్ళలో కలపండి. మనం ఈ నీళ్ళని టేస్ట్ చూస్తే తెలుస్తుంది, ఆ టేస్టే మనకి రైస్కి కూడా వస్తుంది. తగినంత దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ వాటర్లో. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి బగారా రైస్ తయారు చేసుకోవడం. మూత పెట్టి మినిమం 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఒక్కసారి మాత్రమే, 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి మాత్రమే సిమ్లోనే ఉడకనివ్వండి. ఒక్కసారి పెట్టండి, లేకపోతే మనకి రైస్ విరిగిపోతుంది. మూత పెట్టి 10 మినిట్స్ తీసిన తర్వాత లాస్ట్లో, అంటే 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలిగి తిప్పాక తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఊహించండి. అంటే మొత్తం 15 మినిట్స్ అన్నమాట. 15 మినిట్స్ తర్వాత మీరు కనుక రైస్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి, నేను ఇక్కడ ఛానల్లో చూపిస్తున్నాను కదా, అలా కనిపిస్తుందండి. దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ తయారు చేసుకోవడం. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.